एनटीआर जिला जग्गईपेट पेनुगंचिप्रोलु एमएलए उदय बानु कृषि तो पेनुगंचिप्रोलु गंडिवागु पै कल्वर्ट रोड निर्माणानिकि कोटि रूपायलु मंजूर चेयडंतो अक्कडि प्रजलु ऊपिरि पीलुचुकुन्नारु। सर्पंच वेलुपुल पद्मकुमारी विज्ञप्तिकि सानुकूलंगा स्पंदिंचि निधुलु मंजूरु चेयिंचिन प्रभुत्व विप उदय बानुकु स्थानिक प्रजलु धन्यवादालु तेलिपारु। దీర్ఘకాలికంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశను నిజం చేసేలా ఆమె ఈ గండివాగు సమస్యను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దృష్టికి తీసుకుని వెళ్లారు। వెంటనే స్పందించిన ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ గండివాగుపై కల్వర్ట్ రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు। త్వరలో ఈ కల్వర్ట్ రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి కావాలని ఈ రహదారిపై ఇబ్బందులు లేకుండా ప్రయాణించే అవకాశం రావాలని ప్రజలు ఆకాంక్షించారు। నమస్కారం తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యని నేను గెలవగానే రైతు సోదరులందరూ వచ్చి చెప్పడం జరిగింది। ఆ సమస్యని నేను ఉదయభాను గారి దృష్టిలో మన ప్రీతమ శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ ఉదయభాను గారి దృష్టిలో పెట్టడం జరిగింది। సార్ వెంటనే స్పందించి రైతులకు అవసరమైన మౌలిక సదుపాయం అంటే రహదారి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు, మరి పెద్దోళ్ళు పురుషులు కానీ రైతు సామాన్లు తీసుకెళ్లడంలో కానీ మరి ఎరువు కట్టలు మోయడంలో కానీ చాలా కష్టపడుతున్నారు గండివాగు దాటం అని అనేది సమస్య ఆయన గుర్తించి ఈ విషయాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది। వారి సూచనల మేరకు మన ఉదయభాను గారు మరి నేను చెప్పిన దాని మీదట ఇది 4 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు ఉదయభాను గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను। నమస్కారం తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యని నేను గెలవగానే రైతు సోదరులందరూ వచ్చి చెప్పడం జరిగింది। ఆ సమస్యని నేను ఉదయభాను గారి దృష్టిలో మన ప్రీతమ శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ ఉదయభాను గారి దృష్టిలో పెట్టడం జరిగింది। సార్ వెంటనే స్పందించి రైతులకు అవసరమైన మౌలిక సదుపాయం అంటే రహదారి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు, మరి పెద్దోళ్ళు పురుషులు కానీ రైతు సామాన్లు తీసుకెళ్లడంలో కానీ మరి ఎరువు కట్టలు మోయడంలో కానీ చాలా కష్టపడుతున్నారు గండివాగు దాటం అని అనేది సమస్య ఆయన గుర్తించి ఈ విషయాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది। వారి సూచనల మేరకు మన ఉదయభాను గారు మరి నేను చెప్పిన దాని మీదట ఇది 4 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు ఉదయభాను గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను। వెనుగంచిప్రోలు గ్రామంలో గాంధీ షాప్ దగ్గర నుంచి ఈ గండివాగు కొన్ని 30-40 సంవత్సరాల నుంచి రైతులు పొలాలకు వెళ్ళటానికి వర్షం పడ్డప్పుడల్లా ఈ గండివాగు రావటం పోవటానికి ఇబ్బందికరంగా ఉంది। కనుక ఇది మా సర్పంచ్ గారయ్యలో ఇది శాంక్షన్ అయినందుకు నాకు సంతోషకరంగా ఉంది। ఉదయభాను గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ లోతుంది
జిమ్ దాటంగా మళ్ళా రంబుల్లో తోతి దానికోసం తీసుకొచ్చింది ఇప్పుడు అట్లా తీయాలని అదృష్టం దగ్గర రోజు అనేక సంవత్సరాలుగా మన బైపాస్ రోడ్డు నుంచి ఈ పొలాలు వెళ్ళేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డులో ఇక్కడ పెద్ద గండివాగు ఉన్నది. ఈ గండివాగు వద్ద అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి వందలాది ఎకరాలకు చెందినటువంటి రైతాంగం వ్యాపార కార్మికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ కాలవ దాటడానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వారి వ్యాపార పనిముట్లు గాని వరి నారు కట్టలు గాని ఎరువు కట్టలు గాని తీసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అనేక సంవత్సరాలుగా అనేక మంది శాసనసభ్యులు అనేక మంది మంత్రులు పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మరి ఇక్కడ ఫోటోలు దిగి మరి దీన్ని చేస్తామని చెప్పడం రైతులేమో ఇది చేయండి అని చెప్పేసి అడగడం ఒక ఆనవాయితీగా అనేక సంవత్సరాల నుంచి వస్తుంది. మరి నూతనంగా ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనటువంటి మరి వేల్పుల పద్మకుమారి గారు గెలిచిన తర్వాత ఈ సమస్యని మరి రైతాంగం దృష్టికి రైతాంగం వచ్చి పద్మకుమారి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే మన ప్రీతమ నాయకులు ప్రభుత్వ విప్పు మన శాసనసభ్యులు మరి గౌరవనీయులు స్వామినేని ఉదయభాను గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళగానే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క కల్వర్టు నిర్మాణానికి బైపాస్ రోడ్డు నుంచి సుబ్బాయిగూడెం కూడా వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ రహదారికి ఒక కోటి రూపాయలు మంజూరు చేశారని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే మరి అధికారులు డిఈ గారు పంచాయతీరాజ్ డిఈ గారు కిరణ్ గారి ఆధ్వర్యంలో వచ్చేసి మరి దీన్ని మొత్తాన్ని కూడా సర్వే చేయటం జరిగింది. మరి ఒక కిలోమీటరు పైగా ఈ రహదారి నిర్మాణానికి మరి కోటి రూపాయలు అవి సరిపోతాయని చెప్పారు. ఇక్కడ కూడా ఒక 30 లక్షల రూపాయలు సుమారు ఈ కల్వర్టు నిర్మాణానికి అవుతాయని చెప్పారు. వారు అంచనాలు ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కల్వర్టు విషయంలో ఉదయభాను గారు చేసిన కృషికి ఈ ప్రాంత ప్రజలు రైతాంగం మహిళలు అందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మరి గతంలో మనకి ఇక్కడ డిఈగా పనిచేసి మరి పంచాయతీరాజ్ డిఈగా పనిచేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్దలు మరి రామాంజనేయులు గారు వారు ఇప్పుడు మరి పెద్దిరెడ్డి గారి మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర వారు ఇప్పుడు డిఈగా పనిచేస్తున్నారు. వారు కూడా దీని విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని మరి దీని ఫైల్ని ఫాలో అప్ చేస్తూ ఈ నిధులు మంజూరయ్యే దానికోసం ఉదయభాను గారిని వారు సహకారంతో దీన్ని కృషి చేశారు.